ఈ నెల 30వ తారీఖు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విధ్వంసం సృష్టించినటువంటి సంగతిని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. చివరికి గలగల పారే గోదావరి, పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, ఎప్పుడు తగాయిదాలు కానీ గొడవలు కానీ లేనటువంటి ప్రాంతం, కోనసేన అమరావతి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నుపడి ఆ ప్రాంతాన్ని కూడా విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న అమలాపురంలో జరిగినటువంటి సంఘటన ప్రభుత్వ స్పాన్సర్గా చేసినటువంటి సంఘటన. ఎందుకు ఈ మాట నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, గత కొన్ని రోజుల నుంచి అక్కడ యాజిటేషన్స్ జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ధర్నా కార్యక్రమం చేసినా, చిన్న యాజిటేషన్ చేసినా ఇంటిలో నుంచి బయటకు కూడా రానివ్వలేనటువంటి పరిస్థితి, వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు అసలు బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి గత 3 సంవత్సరాలుగా మనం చూశాం. కానీ గత కొన్ని రోజులుగా అమలాపురంలో యాజిటేషన్ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి అరికట్టే చర్యలు తీసుకోలేదు. కాబట్టే ఇది ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి విధ్వంసం అని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి అమలాపురంలో, అమలాపురం సిటీలో 15 రోజులుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి నియమించలేదు. అంటే అక్కడ సిఐఏ పూర్తిగా లేడు, కనీసం ఇన్ఛార్జ్ కూడా అక్కడ ఎయ్యలేదంటే ఈ అనుమానాలకి ఇంకా బలం చేకూరుతుంది. రెండవది, నిన్న జరిగినటువంటి విధ్వంసాన్ని ఒక్కసారి మనందరం పరిశీలన చేస్తే 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉంటే ఆ టౌన్లోకి అంతమంది జనాభా ఏ విధంగా వచ్చారో ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి మీద, మంత్రి ఇంటి మీద, ఒక శాసనసభ్యుడి ఇంటి మీద దాడి జరిగిందంటే ఇది స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ల్యాండ్ ఆర్డర్లో. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నను మంత్రి విశ్వరూప్ గారి ఇల్లుని తగలబెట్టారు. విశ్వరూప్ గారు ఆ సమయంలో లేరు. పోలీసులు కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గర ఉండి ఇంటిలో నుంచి బయటకు తెచ్చి సురక్షితంగా పంపించారు. మరి అటువంటి సందర్భంలో ఆ ఇంటికి పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. అన్నం సతీష్ శాసనసభ్యుడి ఇంట్లో ఉంటే భద్రంగా తీసుకొచ్చి బయట పెట్టారు. దేనికి బయట పెట్టారు? ఇంటిపైన పొన్నాడు సతీష్, సారీ, ఎందుకు బయటకు తీసుకొచ్చారు? విధ్వంసకారులు వచ్చి ఇల్లు తగలబెడతారు, ప్రాణాపాయం ఉందని చెప్పే కదా బయటకు తీసుకొచ్చారు. మరి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఆ ఇంటికి మీరు ఎందుకు బందోబస్తు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నాను.
ఇదే కాకుండా ఇల్లు తగలబడుతుంటే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టరు ఏం ఫైర్ ఇంజిన్ ఒక్కటి కూడా లేదా? ఒక ఫైర్ ఇంజిన్ అయినా ఎందుకు రాలేదు? అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించారో వాళ్ళు వైసీపీకి చెందినటువంటి ప్రముఖమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు తెలుసుకుంటున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి జరిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. విధ్వంసాలు చేయడం వైఎస్ఆర్ కుటుంబానికి పుట్టుకతో వచ్చినటువంటి విద్య. ఇదేదో ఈరోజు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి గురించి హైదరాబాద్లో మత కల్లోలు సృష్టించి 200 మందికి ఊతకోతకు గురైనటువంటి సంగతిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని రిలయన్స్ షాపుల మీద దాడి చేసి షాపులన్నీ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ముఖ్యమంత్రి పదవి గురించి గత 5 సంవత్సరాల్లో కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తునిలో ట్రైన్ తగలబెట్టి అక్కడ విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పార్టీ అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ ముఖ్యమంత్రి పదవి గురించి కోడి కత్తి డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ ముఖ్యమంత్రి పదవి గురించి సొంత చిన్ననే ఇంటిలో చంపి దాన్ని మర్డర్గా ఎవరో చంపారని బయట ప్రపంచానికి సృష్టించినటువంటి వ్యక్తివు నువ్వు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రికి నేను మొన్న ఒక పేరు పెట్టాను, డైవర్షన్ ముఖ్యమంత్రి అని. డైవర్షన్ ముఖ్యమంత్రి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మొన్నే ఒక మర్డర్ జరిగింది, సంచలనాత్మకమైనటువంటి మర్డర్, దేశమంతా చూసినటువంటి మర్డర్. నీ పార్టీకి చెందినటువంటి శాసన మండల సభ్యుడు ఒక దళిత వ్యక్తిని ఇంటిలో నుంచి తీసుకెళ్ళి చంపి డెడ్ బాడీని మళ్ళీ అదే కారులో ఆ ఇంటికి పంపించి యాక్సిడెంట్ అని చెప్పి సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి పక్షాలన్నీ పోరాటం చేస్తే ఆ బండారం అంతా కూడా బయటపడింది. రాష్ట్రంలో ఆ విషయం సంచలనాత్మకంగా అయింది, ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీ మీద చాలా చెడ్డ పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తిడుతున్నారు. ఈ సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయాలి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజలపై మోపినటువంటి పన్నులపైన, నిత్యావసర వస్తువుల ధరలపైన తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతమైంది. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే జనాభాలు రాత్రింబవళ్ళు వెయిట్ చేసి నీరాజనాలు పలుకుతున్నారు. వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి, రేపు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంటే మహానాడుకు పేరు వస్తుందని రాష్ట్రంలో బస్సు యాత్ర పెట్టారు. ఆ బస్సు యాత్రని రాష్ట్రంలో దళిత సంఘాలు నిలదీయడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో దాన్ని డైవర్ట్ చేయడానికి అమలాపురంలో ప్రభుత్వం
ఈ విధ్వంసానికి పూనుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను.